డాన్స్ రియాలిటీ షోలో తెలుగులో నంబర్ వన్గా ఉంది డీ. డీ షో మొదలై ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది, అయినా వన్నె తరగని అందం ఆ షోది. ఎందుకంటే అందులో సుధీర్ రష్మి జోడీ ఉందిగా అని హ్యాపీగా చెప్పుకోవచ్చు. అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఇక పూర్ణ, ప్రియమణి, శేఖర్ మాస్టర్ వీళ్ళ అద్భుతమైన జడ్జిమెంట్, వీళ్లతో పాటు ప్రదీప్ యాంకరింగ్, వీళ్ళనే కాకుండా లేటెస్ట్గా వచ్చిన దీపికా పిల్లి, అలాగే హైపరాది, వీళ్ళందరితో కలిసి సరదాగా సాగిపోతుంది. ఒక పక్క డాన్స్ షోలు, మరొక పక్క ఎంటర్టైన్మెంట్, ఈ రెండింటికి క్యారఫ్ అడ్రస్గా ఉంది డీ. కాబట్టి డీ షో అంటే ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రోమోలో మరిన్ని విషయాలు దాగున్నాయనే చెప్పాలి. ఎందుకంటే గణేష్ మాస్టర్ వచ్చేసారు. శేఖర్ మాస్టర్ ఈ షోకి రాకుండా తన షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల గణేష్ మాస్టర్ గెస్ట్గా వచ్చారు. గణేష్ మాస్టర్ గెస్ట్గా చేయించేశారు, షో చూసి వెళ్ళిపోయారా అంటే కాదు, అక్కడ ఒక కంటెస్టెంట్ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని, తన తల్లి అప్పుల వాళ్ళు వస్తే లోపల దాక్కుని తనని ఇంట్లో లేనని చెప్పమంటుందని చెప్పగానే చలించిపోయాడు. వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారని తెలుసుకుని నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక మంచి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్, ఇంత కళ ఉన్నటువంటి వ్యక్తి తన తల్లితో ఇన్ని బాధలు పడ్డాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ విషయం తెలిసిన వెంటనే తనకి ఎంతో అప్పు ఉంది అని అన్నారు. 4 లక్షలు అని చెప్పగానే షో అయిపోయిన వెంటనే నా దగ్గరకు రా, నేను ఇస్తానన్నారు. ఎవరు చెప్పండి ఉన్నట్టుండి ఓ 4 లక్షల రూపాయలు ఎవరినైనా అడిగి సహాయం చేస్తారు, అంటే జాబ్ కావాలనో రెకమెండేషన్ కావాలనో అడుగుతారు, కానీ డబ్బులు చేతి నుంచి ఇవ్వాలంటే చాలా కష్టపడతారు. అలాంటిది గణేష్ మాస్టర్ ముందు వెనక ఆలోచించకుండా తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఆలోచన లేకుండా సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. మరి ఎప్పుడైతే 4 లక్షలు నేను ఇస్తాను, నువ్వు తల్లిని బాగా చూసుకొని చెప్పారో, సుధీర్ అక్కడ అందరి ముందర లేచి చప్పట్లు కొట్టారు. అలాగే రష్మి, ఇక్కడే వాళ్ళిద్దరూ ఎంత అద్భుతమైన మనసు ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాకుండా గణేష్ మాస్టర్ని చాలా పొగిడేశారు. అందరూ ఎన్నో అంటూ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్కి వీరాభిమాన్ అంటారు. ఆయనకు మీరేమో తెలియదు, కానీ మాకు మీరు పవన్ కళ్యాణ్ లాగే అంటూ హైపరాది అన్నారు. ఇక సుధీర్, రష్మి కూడా మీరు చాలా గ్రేట్ అంటూ చాలా ఎమోషనల్ అయ్యి, రష్మి అయితే కన్నీళ్లు పెట్టేసుకుంది. ఇంతవరకు ఇక్కడ చాలామంది గెస్టులు వచ్చారు, అందరూ ఎన్నో ఏడుపులు వాళ్ళతో షేర్ చేసుకున్నారు. శేఖర్ మాస్టర్ అయితే తరతరాలుగా ఉన్నారు, ఏ రోజు ఇలా ఎప్పుడు రెస్పాండ్ అయింది లేదు, విని అవతల ఉంటే సెటైర్ లేశారు తప్ప ఏ రోజు ఎక్కడ ఏం చేసినట్టుగా తెలియలేదు. ఏదైతేనే మొత్తానికి గణేష్ మాస్టర్ ఇక్కడ సాయి అనే కొరియోగ్రాఫర్కి ఒక లైఫ్ ఇచ్చారు అంటూ పొగిడేస్తూ ఉన్నారు సుధీర్ ఫ్యాన్స్.